భూమి ఉన్నంత కాలం, భూగోళం ఉన్నంత కాలం, భూగోళం మీద మనిషి ఉన్నంత కాలం, ఆ మనిషికి మనసు ఉన్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి, కొత్తాయి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న కొన్ని రోజులు, ఓ 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. మనోళ్ళు బాగా చెప్తుంటారు టీవీలలో పేపర్లలో, అమెరికాలో ఇట్లనట గట్లనట, అక్కడ ఆఖరికి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా కార్లలో వస్తారట, చాలా భూతల స్వర్గం అట అని చెప్తారు అమెరికా గురించి. కానీ వాస్తవం ఏంటంటే అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి, అమెరికాలో కూడా ప్రభుత్వాలకు ఇంకా కూడా చికాకులు ఉన్నాయి, నెత్తినొప్పులు ఉన్నాయి. అక్కడ కూడా నిరంతరం ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది, గిది చేయలే గది చేయలేని అక్కడ కూడా లొల్లి నడుతూనే ఉంటుంది. కాబట్టి సమస్యలు అయిపోతాయి, మొత్తం ఒడిసిపోతాయి, ఇక ఏం లేదు అనే మాట తప్పు. సమస్యలు మనిషి ఉన్నంత కాలం, మనిషికి మనసున్నంత కాలం, ఆ మనసులో మీటర్ తిరిగినంత కాలం ఉంటూనే ఉంటాయి. ఒకటైపోగానే ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటుంది. మీ చిన్న ఉదాహరణ చెప్తా నేను. మొన్న నేను పోయినసారి మా చక్రపాణి చెప్తే, మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ చక్రపాణి చెప్తే, నేను కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి మన పట్టణంలో 400 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఇళ్ల పట్టాలు కాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చిన, మా సిరిసిల్ల కౌన్సిలర్లు అందరిని పిలుచుకొని కూర్చోబెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చిన, ఇళ్ల స్థలాలు కాదు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఇక పేరెందుకు తీగాని, పేరు యాదుకున్న దగ్గర నేను చెప్పా, ఇల్లు తీసుకుంటాను వచ్చింది, కాగితం తీసుకుంటూనే ఉన్నది. ఒక్కొక్క ఇల్లు విలువ బయట మార్కెట్లో ప్రైవేట్ వాడు కడితే ఆ ఇల్లు 20 లక్షలకు తక్కువ కాదు. ఉత్తగా ఆమెకు ఫ్రీగా వస్తాను, ఆమెకు దాని మీద ఇక ఫిగర్ లేదు, వచ్చింది కదా అన్నట్టు, కొడుక నా బిడ్డకు ఉద్యోగం పెట్టిపోయావు అన్నది. అమ్మ నువ్వు జర ఆగు, ఇది ఒక్కటి తీసుకోముందంటే నువ్వు ఉద్యోగం పెట్టిపోయి బిడ్డ ఇప్పుడే అంటది. నువ్వు జర ఆగు తల్లికి ఇంతమంది ఉన్నారు, నువ్వు పరిశాన్ చేయక సార్ ఇచ్చిపో అంటే, కాగితం ఇచ్చిపో అంటే, లేదు కొడుక రాసి అంటే. ఎట్లుంటుందంటే మనిషిది ఎవల మెంటాలిటీ అయినా, మనమైనా సరే ఎవలమైన అంతే, ఒక పని అయిపోయింది అనగానే దాని మీదకి వెళ్ళి నెక్స్ట్ దానికి గుతనే ఉంటాం, ఇంకో దాని మీకు మరతనే ఉంటుంది మనసు ఆగదు. దయచేసి నేను మీ ముఖ్యంగా మా సర్పంచ్ సోదరులతో, మా ఎంపీటీసీ సోదరులతో, మా జెడ్పీటీసీలతో, ఎంపీలతో నేను కోరుతా ఉన్నా, మన ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం చేసిన పని సామాన్యమైన పని కాదు. నిజంగా ఈ 8 ఏళ్లలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడ జరగలేదు, కుండబద్దలు కొట్టి మాట మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఎక్కడ ఇంత పని జరగలే. కాకపోతే ప్రతిపక్షం ఒకటి ఏం చేస్తాడు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, వెనుక పెద్ద తెల్లటి గోడ ఉంటే చిన్న నల్ల మచ్చుందనుకో గోడ మీద, వాడు అదే పట్టుకుంటాడు, ఒక నల్ల మచ్చుంది నువ్వు దాన్ని దుడవలే అని వాడు అంటాడు. మనమేమనాలి, అరే నువ్వు ఇచ్చిపోయినప్పుడు నాకు ఆ గోడ మొత్తం నల్లగుండేరా, దాన్ని తెల్లగా చేసిందే కేసీఆర్ అని మనం చెప్పాలి, గట్టిగా వాదించి వాళ్ళ నోరు మూయించాలి. కానీ మనమేమవుతున్నాం, మనం కూడా అక్కడక్కడ ప్రతిపక్షం కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మీద మీరే ఒత్తిడి తెస్తాను. ఇప్పుడు నేను ఇటుకొస్తున్నా మధ్యలో కాడ ఒక డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టిండంటే దవాఖాన చాలు చేసి ఆడికెళ్ళి అటు పోతున్నా. ఓ 4 పొరగాళ్ళని పంపిరు బీజేపీలు నాకు అడ్డ నా కారు, కరెక్ట్గా 4 పొరగాళ్ళు జెండాలు పట్టుకుని ఓ జై జై అనుకుంటే వచ్చారు అడ్డం. వాళ్ళని సరే పోలీసులు గుంజుకపోయారు అయిపోయింది అనుకో, నాకు ఒక నిమిషం అర్థం కాలే, పాప మా పిల్లగాళ్ళు వాళ్ళకి ఏ మేరకు చెప్పు, బండి సంజయో బోండి సంజయో ఆయన ఏదో ముత్తుకోవాలి, పాపం పొరగాళ్ళని రెచ్చిపోవాలి, వాట్సాప్లలో జరిగేది నిజం అనుకోవాలి, ఉరికి రావాలి.